ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ నివాసియగు రతన్జీ వాడియ మౌలా సాహిబ్ అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయములో బాబా యొక్క వాకు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియ అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమిట్లు కలుగజేసెనో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును. వారు చేయి పనులు, భోజనము, నడక, పలుకులు అన్నీ మధురముగా ఉండును. వారి జీవితము ఆనందమునకు అవతారం. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశం. కాని వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను అని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కలది మానవ జన్మ మనకు లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్య ఉద్దేశమైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమందు కలిసిపోవుదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదును. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతను చాలా ధనము ప్రోగుజేశెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తోలతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముగా కాన్పించేవాడు. కాని లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమందు పూర్తి సుఖముగా ఉన్నవాడు ఒక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, పేదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధములుగా సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు చాలా మంచివాడు, సంతోషముగా ఉన్నాడు అని అనుకున్నసాగిరి. కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతం వలె, జంధ్యములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానములేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపములేని యాత్ర వలె, కంఠాభరణములేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను, అంధవికారముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురిచే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లు అనుకునెను, భగవంతుడు ఎన్నడైనను సంతృష్టి చెంది పుత్రసంతానము కలుగచేయడా? మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి కోల్పోయానే, రాత్రింబగళ్ళు తనకు పుత్రసంతానం కలుగునా లేదా అని ఆతృతతో ఉన్నానే అన్న భావనతో ఉండేవాడు. దాసకర మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని కాంచి తన మనసులోని కోరిక చెప్పాను. సిరిడి వెళ్ళుమని వానికి దాసకను సలహానిచ్చాను. బాబాను దర్శించుమనెను, బాబా ఆశీర్వాదము పొందుమనెను, సంతానము కొరకు వేడుకొను అని అనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. సిరిడికి వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. కొన్ని దినములు గతించిన పిమ్మట సిరిడి వెళ్ళెను. బాబా దర్శనము చేశెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను, కష్టదశలో ఉన్నవారు అనేక మంది నీ దర్శనంకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయవుంచి నాకు ఆశాభంగము కలుగచేయకుము. బాబా రతన్జీ ఇవ్వవలసిన 5 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగెను. అందులో 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెను, కావున మిగిలిన 2 అణాలను మాత్రమే ఇవ్వు అని బాబా అనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా మాట్లాడిన మాటలు రతన్జీ గ్రహించుకోలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరచి తనకు పుత్ర సంతానము కలుగజేయమని బాబాను వేడుకొనెను. బాబా మనసు కరిగెను, చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనసులోని కోరికను నెరవేర్చును అని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను. దాసకనుకు సిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగినదియు.
బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించెననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. బాబా అంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని అనెను. బాబా మాట్లాడిన మాటలకు అర్థమేమని దాస్గరును అడిగెను. నేనెప్పుడు సిరిడి వెళ్లి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాల దక్షిణ ఎట్లు ముట్టెను? అది దాసగను కూడా సమస్యగా ఉండెను. కాబట్టి దానిని కూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబ్ వారికి రూపాయలు 3, 14 అణాలతో సత్కరించినట్లు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబ్ గురించి తెలియని వారెవ్వరూ లేరు. వారు నిమ్మదైన యోగి. రతన్జీ సిరిడికి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3 రూపాయల 14 అణాలు అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు సిరిడిలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలాసాహెబ్కిచ్చిన 3 రూపాయల 14 అణాల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి. రతన్జీ ఆ సమాధానమునకు సంతృష్టి చెందెను. అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగెను, భక్తి హెచ్చెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితిలేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి, కాని 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకునినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథగలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహము చెందని గాని బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానే కావు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది అంత అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబాను చూచుటకు వెళ్లిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెను? వారు ధనమును ఎలా కాంక్షించవలెను అని ఎవరైనా అడగవచ్చు. దీని పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనేవారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితర ఇతరులను గాని బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేవారు. అర్ధన ఇచ్చినచో తిరిగి ఇచ్చేవారు. బాబా వారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాదొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణము అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఏల ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుణ్ణి, రాజును, యోగిని, గురువుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు, నాణము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా అను అక్షరము బోధించెను. ఆ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయగా గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెను అన్న నియమము ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోను ధారాళముగను అణుకువతోను భయముతోను కనికరముతోను చేయవలెను. భక్తులకు దానం గురించి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములు శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కాని ఇందులో ఒక విశేషమున్నది. బాబా పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రతో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిని అనియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు లోటు లేకుండానని వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను.
దక్షిణ అడుగగా ధనమీయ నక్కరలేదను అర్థము కూడా పెక్కు సంఘటన వలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండు ఉదాహరణములు. ఒకటి, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కేను అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలుసురా, కాని నీవు యోగ వాసిష్టం చదువుతున్నావుగా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకుని విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్థం. రెండు, ఇంకొకసారి బాబా తర్కట భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగను. ఆమె వద్ద పైకము లేకుండటచే ఆమె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను బాబాకు పూర్తిగా సమర్పించవలను అని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలుగా పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము 1000 రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందినప్పటికీ 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొక వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగము విరమించిన మామలతుదార్, బాబా భక్తుడు. దక్షిణ గురించి శ్రీ సాయిలీలా వారపత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరిని దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చదమనుకుని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకుని పొమ్మనుచుండిరి. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరు ధనికుల్ని గాని అందరి బీదల్ని గాని దక్షిణ అడుగలేదు. అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గుర్తు తెప్పించి దక్షిణను పుచ్చుకునివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించుమనువారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనినచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి గాని ఇవ్వమనుచుండెను. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. సిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. సిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2టిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రులకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగ క్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. సిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 14వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను
మానసిక సంక్షోభాలను ఆత్మస్థైర్యాలను మనోవికాసాలను ప్రసాదిస్తుంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియజెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటం. మరి ఆ కృతజ్ఞతను తెలియజెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తుంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు. బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.